వాక్యం నేర్చుకోవడానికి మీరు సమయం కేటాయించినందుకు ప్రభు నామంలో మీ అందరినీ నేను అభినందిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకుందాం, ఎక్కువ సమయం నష్టపరచకుండా. దయచేసి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నట్లయితే, నాతో పాటు ఏకీభవించినట్లయితే మనం చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ దేవుని వాక్యం నేర్చుకోవడంలోకి మనం అడుగు పెడతాం. అందరం ప్రార్థన చేసుకుందాం. సర్వసృష్టి కర్త, సర్వోన్నతుడ, మా ప్రభు, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాము. ఈరోజు ఉదయకాలంలో ప్రభు తండ్రి, ఇక్కడ కూడి ఉన్న మా అందరినీ ఆన్లైన్ ద్వారా మీ వాక్యం నేర్చుకోవడానికి ఆసక్తితో మేమందరం ఇక్కడ చేరి ఉన్నాం ప్రభు. ఆ ఒకే ఒక ఆశతో మేము చేరి ఉన్నాం తండ్రి. నీ వాక్యాన్ని, నీ పరిశుద్ధ గ్రంథాన్ని, అందులోని లోతులను తెలుసుకునే కృపని మాకు దయచేయండి. మానవ జ్ఞానంతో కాదు, నీ ప్రత్యక్షతతో, నీ ఆత్మకార్యంతో ప్రభా నీ వాక్యాన్ని మాకు నేర్పించమని, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను మీరు దీవించమని, మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. మరలా వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ బిబ్లికల్ థియాలజీ అనే సబ్జెక్ట్ ఏంటి, అసలు ఈ పేరు కూడా ఎంతమంది విన్నారో లేదో నాకు తెలియదు. దీనిలో చాలా మంది ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళలో దాదాపు చాలా మంది నాకు తెలుసు, వ్యక్తిగతంగా తెలుసు. కొందరు మాత్రం నేను ఎప్పుడు కలుసుకోలేదు కూడా, పర్వాలేదు. ఈ నేను నాకు తెలిసిన వాళ్ళల్లో కొంచెం థియాలజీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, థియాలజీ చేయని వాళ్ళు కూడా ఉన్నారేమో. మరి ఒకళ్ళు మీరు థియాలజీ ఎప్పుడైనా చేసినా చేయకపోయినా, బైబిల్ క్లాసెస్ ఎప్పుడైనా అటెండ్ అయినా అవ్వకపోయినా, ఇది మాత్రం ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ఉంటుంది అని చెప్పగలను. నా స్క్రీన్ షేర్ చేస్తున్నానండి, దయచేసి ప్రతి ఒక్కరికి కనిపిస్తుందా లేదా ఒకసారి నాకు కన్ఫర్మేషన్ ఇస్తే. సో ఇది దేని గురించి ఏంటి అనే ఆసక్తి మీలో ఉండొచ్చు, ఈ సబ్జెక్ట్ దేని గురించి అనేది. అది ఒక 2-3 నిమిషాల్లో చెప్పేది కాదు, మీకు తరగతుల్లో నేను చెప్తుండగా మీరు రాను రాను మీరు గ్రహిస్తారు. కాబట్టి మీరెవరు ఆందోళన పడకండి, ఇది ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది. నాకు మీ నుంచి కావాల్సింది ఏంటంటే ఆసక్తి, ఒక కమిట్మెంట్, ఒక టైం కమిట్మెంట్ కావాలి. నాతో పాటు మీరు కొంతకాలం, కొన్ని నెలలు మీరు ప్రయాణించినట్లయితే ఖచ్చితంగా దేవుని వాక్యం పైన మీకున్న అవగాహన దేవుని సహాయం ద్వారా మీరు పెంచుకోగలుగుతారనేది మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. సో డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి ప్రతి ఒక్కరూ దయచేసి, బై మిస్టేక్ ఎవరిదన్నా ఒకవేళ ఆడియో ఆన్లో ఉంటే దయచేసి మ్యూట్లో పెట్టుకోండి, లేకపోతే వాక్యం చెప్పేటప్పుడు మధ్యలో మనకి కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి. సో సో స్క్రీన్ పైన మీకు కనిపిస్తున్న పదం బైబుల్ వృత్తాంతం. ఇంగ్లీష్లో అయితే బిబ్లికల్ థియాలజీ అని అంటాము, తెలుగులో దానికి తగ్గ పదం, దానికి సమీపంగా వచ్చే పదం బైబుల్ వృత్తాంతం అని అభిప్రాయపడడం జరిగింది కాబట్టి బైబుల్ వృత్తాంతం అని పెట్టాం. యాక్చువల్లీ ఇది ఇంగ్లీష్లో బిబ్లికల్ థియాలజీ అని అంటాం. ప్రతి ఒక్కరు కూడా తెలుగులో కంఫర్టబుల్ అని నేను ఆశిస్తున్నాను. ఇది ముందే అందరికీ చెప్పడం జరిగింది, ఇది ఖచ్చితంగా తెలుగులో ఉంటుంది ఈ క్లాసెస్. అప్పుడప్పుడు అవసరం బట్టి ఇంగ్లీష్లో నేను చెప్తే చెప్పవచ్చు. క్లాసెస్ కూడా కేవలం ఎలా అంటే, కేవలం మీరేదో సెమినార్ లాగా లెక్చర్స్ ఇచ్చుకుంటూ వెళ్తే మీరు వింటూ పోవడం అనేది ఉండదు. ఆ శైలిలో నేను బోధించడం జరగదు. ఖచ్చితంగా నేను మిమ్మల్ని ప్రశ్నలు వేస్తూ ఉంటాను,
మీలో ఆసక్తి ఉన్నారు, చెప్పాలనుకున్న వారు సమాధానాలు చెప్తూ. సో ఒక చర్చ, ఒక చర్చించే శైలిలో ఇది ఉండబోతుందని నేను మీకు తెలియజేస్తాను. ఇట్ విల్ బి ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ డిస్కషన్. అలాగని చర్చ అని చెప్పి మనం కంప్లీట్గా డీవియేట్ అయిపోయి వేరే వేరే టాపిక్స్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సమయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఒకవేళ మీకు ఎంతకి పరిష్కారం కానీ డౌట్స్ అనుమానాలు ఏమైనా ఉంటే అది ప్రైవేట్గా పర్సనల్గా లేకపోతే గ్రూప్లో మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ 7 నుంచి 8:30 ఈ సమయంలో ప్రతి శనివారం మాత్రం మనం మరీ ఎక్కువ చర్చలోకి వెళ్లకుండా సబ్జెక్ట్ వినడం పైన కాన్సన్ట్రేట్ చేద్దాం. ఎందుకంటే మీకున్న అనుమానాలు ప్రతీది కూడా తరగతులు జరిగే కొద్దీ అవి నివృత్తం అయిపోతాయి, సాల్వ్ అయిపోతాయి. కాబట్టి స్టార్టింగ్లో చాలా డౌట్స్ వస్తే మాత్రం కొంచెం మీరు ఆగగలిగితే ప్రతి డౌట్కి మీకు సమాధానం దొరుకుతుంది. అదొకటి దృష్టిలో పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. సరే, స్క్రీన్ పైన ఒక ప్రశ్న కనిపిస్తుందా అండి అందరికి? అక్షరాలు కనిపిస్తున్నాయా? ఎస్ ఎస్ ఓకే ఓకే ఓకే. చాలా మొబైల్ ఫోన్ నుంచి అయితే కొంచెం కష్టం అవుతుంది. ఎవరి దగ్గర అయితే ల్యాప్టాప్ కానీ పీసీ కానీ ఉంటే అది ఇంకా మంచిది, లేకపోతే మొబైల్ ఫోన్. ఒకవేళ ఉన్నట్లయితే మాత్రం దయచేసి పీసీలోంచి ల్యాప్టాప్లోంచి లాగిన్ అయితే మీకు ఇంకొంచెం బాగా ఉంటుందని నేను చెప్పగలుగుతాను. సో మొదటి ఆ ప్రశ్నోత్తరాల ఫార్మాట్లోనే ఇది ఉండడం జరుగుతుంది. కాబట్టి మొదటి ప్రశ్న, ఈ లోకం దేనితో నిండి ఉంది అనేది ప్రశ్న. అంటే ఈ పడిపోయిన లోకం ఏం సమాధానం? ఈ లోకం దేనితో నిండి ఉంది అంటే ఏం సమాధానం చెప్పచ్చు? ఒక 3 రకాల సమాధానాలు మన సహాయానికి నేను అందిస్తాను. ఒకటి, యేసు ప్రభు సాతానికి మధ్య జరిగిన సంభాషణ చూసినట్లయితే ఈ లోక రాజ్యాలు వాటి మహిమలన్నీ సాతాను యేసు ప్రభువుకి చూపించడం జరిగింది. అంటే ఈ లోకంలో ఏమి నిండి ఉన్నట్టు ఈ లోక రాజ్యాలు వాటికి సంబంధించిన మహిమ ఈ లోక సంబంధమైనది. దాంతోపాటే అదే మత్తయి సువార్తలో యేసు ప్రభు అంటాడు ఈ లోకంలో ఏముంది, ఐహిక విచారము ధన మోసము. ఈ లోకం వేటితో నిండి ఉంది అంటే ఐహిక విచారము ధన మోసం. ఈ లోకానికి సంబంధించిన విచారాలు ధనాశ ధన మోసము ఉన్నాయి. ఇంకో విధంగా చెప్పుకోవాలంటే యోహాన్ రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన యేసు ప్రభు శిష్యుడైన యోహాన్ అంటాడు ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపడము. ఇవన్నీ మనకి చక్కగా తెలిసిన వచనాలని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఈ పడిపోయిన లోకంలో ఇటువంటివన్నీ ఉన్నాయి. ఒక పక్క దానికి సంబంధించిన మహిమ సంతోషం అన్నీ ఉన్నాయి, ఇంకో పక్క దానికి సంబంధించిన విచారాలు ఉన్నాయి. ధనం వెంట పడుతున్న లోకాన్ని మనం చూడొచ్చు. అయితే అపొస్తలుడైన పౌలు 3 ముక్కల్లో ఈ లోకం యొక్క సారాంశాన్ని తేల్చి చెప్పేశాడు. ఏమని? శరీరాశ నేత్రాశ జీవపు డంబం అని చెప్పడం జరిగింది. సో ఈ లోకంలో ఉన్నదంతా ఇదే అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అయితే తర్వాతి ప్రశ్న మనం చూసుకునేది ఏంటంటే ఇటువంటి ఈ లోకము యొక్క అంతిమ వాస్తవం, వాట్ ఈస్ ద అల్టిమేట్ రియాలిటీ ఆఫ్ దిస్ వరల్డ్? ప్రతి ఒక్కరికి సంభవించేది ఏంటి? ఈ లోకంలో మహిమ ఉంది, రాజ్యాలు ఉన్నాయి, శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవకుటుంబం ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఉన్నా కూడా చివరికి ఏం జరుగుతుంది?
అంటే దానికి సమాధానం మరణం. ప్రతి ఒక్కరు కూడా అంతిమంగా ఈ మరణం అనే అనుభవాన్ని వారు ఎదుర్కోవాల్సి ఉంది. లూకాసు వార్త 12:16-21 యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తూ ఒక ధనవంతుడి గురించి చెప్తాడు. అతడు నా ప్రాణమ తినుము త్రాగుము సుఖించమని కోరుకుంటాడు, కానీ చివరికి అతను రాత్రికాలం నిద్రపోయేటప్పుడు అతనికి కళ్ళలో దేవుడు కనిపించి, వెర్రివాడ ఈ రాత్రి నేను నీ ప్రాణమును అడుగుతున్నాను, నీవు సంపాదించిందంతా ఎవరికి వెళ్తుంది? కాబట్టి మనం కష్టాల్లో ఉన్నా సుఖాలు అనుభవించిన ఎటువంటి పరిస్థితుల్లో ఈ జీవితం అంతా మనం గడిపినా చివరికి ఈ లోకం యొక్క అంతిమ వాస్తవం ఏంటంటే, ఈ పడిపోయిన లోకం యొక్క అంతిమ వాస్తవం ఏంటంటే మరణం. అందరూ మరణించాల్సిందే. అటువంటి లోకంలో మనం బ్రతుకుతున్నాము. ఈ ఒకవేళ ఊహించుకోండి, మనకి మనం రక్షింపబడలేదు అనుకుందాం. ఒక ఒక సాధారణ మనిషి దేవుని వాక్యం తెలియని మనిషి, లేకపోతే రకరకాల మనుషులు ఉన్నారు, వారందరూ కూడా ఈ మరణం గురించి ఆలోచించినప్పుడు చాలా మందికి ఏమనిపిస్తుందంటే, అసలు ఇంత జరిగిన తర్వాత కూడా ఇంత చేసాం, ఇంత బ్రతుకు బ్రతికాం, చివరికి మరణించాల్సిందే కదా అనే ప్రశ్న ప్రతి ఒక్కరి హృదయంలో తమ జీవితంలో ఏదో ఒక స్థితిలో వారికి కలగక మానదు. ఏంటి ఈ లోకం యొక్క భావం, ఏంటి చివరికి చావే దీని యొక్క వాస్తవం అయితే అసలు దీని అంతటికీ ఒక అర్థం ఉందా, లేకపోతే ఇది అర్ధరహితమైనదేనా అనే ప్రశ్న మానవ జాతిలో తరతరముల నుండి ఉంది. ఆ ప్రశ్నకి సమాధానంగా తమ జీవితాలకి అర్థము వెతుక్కునే క్రమంలో, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సర్చింగ్ ఫర్ ఎ మీనింగ్ టు దేర్ లైఫ్ ఇన్ ద లైట్ ఆఫ్ ద రియాలిటీ ఆఫ్ డెత్, ఒకవేళ మరణమే ఇది దీనంతటికి అంతమైతే మరి ఇంత బ్రతుకు బ్రతికి దీనికి అర్థమేంటి అనే ప్రశ్న మానవ జాతిలో ఉదయించినప్పుడు, వారు ఆ ప్రశ్నకి ఏ విధంగా వారు సమాధానం చెప్పారు? ఈ లోకానికి అర్థమునిచ్చేవి ఏమిటి? కొన్ని ఉదాహరణలు చెప్పగలరు అని నేను ప్రశ్నించాలనుకుంటున్నాను, కానీ ప్రశ్నించే సాహసం నేను చేయలేకపోతాను, ఎందుకంటే ఇక్కడ 27 మంది ఉన్నారు. ఒక 5-10 మంది ఉంటే ప్రశ్నించవచ్చు. రికార్డింగ్ ఒక్కసారి చెక్ చేయాలి. ఆంటోనీ ఆర్ షర్మిల సిస్టర్, ఇస్ ద రికార్డింగ్ హ్యాపెనింగ్? ఐ డోంట్ సీ ఇన్ ద స్క్రీన్. Yes, recording is happening. Happening. Okay, go ahead, Kranti. ఓకే. సో ఒక చిన్న గుంపు ఉండుంటే నేను ఖచ్చితంగా ఆగి మిమ్మల్ని సమాధానాలు చెప్పమని బలవంతం చేసేవాడిని. ఇప్పుడు అది ఆ సాహసం చేయలేకపోతున్నాను, ఎందుకంటే అది ఫ్లడ్ గేట్స్ తెరిచినట్టు అయిపోతుంది. చూద్దాం. ఈ ప్రశ్న ఉదయించినప్పుడు ఏ విధంగా సమాధానాలు వెతుక్కుంది మానవ జాతి? మరణాన్ని వారు ఎదుర్కొన్నప్పుడు తరతరాలుగా యుగ యుగాలుగా మానవ జాతి ఆరంభం నుంచి ఏ విధంగా ఈ అర్థం లేనటువంటి జీవితానికి వారు అర్థం వెతుక్కున్నారు అనే అంశం పైన మనం పరిశీలించినప్పుడు మనకి వివిధ రకాల సమాధానాలు దొరుకుతాయి. చూడండి, ఇక్కడ స్క్రీన్ పైన రకరకాల మతాలే కాకుండా కొన్ని విధమైన ఫిలాసఫీ తత్వాలను మనం చూస్తున్నాం. మానవ జాతి తమ ముందున్న మరణాన్ని దృష్టిలో పెట్టుకొని వారు దానికి ఒక అర్థం వెతికినప్పుడు వారు రకరకాలుగా దానిని అర్థం చేసుకున్నారు. కొంతమంది హైందవ మతం ద్వారా ఈ లోకానికి అర్థాన్ని వెతకడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఇస్లాం మతం ద్వారా ఆ ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది బుద్ధిజం ద్వారా, బుద్ధిజం మతం అనలేము, బుద్ధిజం ద్వారా
ఆ ప్రయత్నం కొంత జైనిజం నాస్తికత్వం మెటీరియలిజం భౌతికవాదం అంటే ఈ ఉన్నదంతా ఈ భౌతిక ప్రపంచమే కనిపించేదే కనిపించని ప్రపంచం అంటూ ఏది లేదు అనుకునే వాళ్ళు ఉన్నారు ఏది చూడగలమో ఏది మనుషులు చూడగలుగుతారో ఏది మనుషులు తాకగలుగుతారో ఏది మనుషులు వినగలుగుతారో అది మాత్రమే వాస్తవం దాని దానికి బియాండ్ దానికి పైగా ఏ వాస్తవం లేదు అనుకునే వాళ్ళని భౌతికవాదులు అంటారు మెటీరియలిస్టిక్స్ మెటీరియలిజం ఇంకొందరు ఏమనుకున్నారంటే తాము ఈ లోకానికి అర్థం కనుక్కునే ప్రయత్నంలో కొంతమంది హెడోనిజం సౌఖ్యవాదం సుఖవాదానికి అలవాటు పడ్డారు అంటే ఎలాగో పౌలకు చోట అంటాడు ఏమని రేపు చనిపోదుము కాబట్టి తినుదుము త్రాగుదుము అని అనుకునేవారు అన్నమాట ఎలాగో ఈ లోకం యొక్క అంతిమ వాస్తవం మరణమే కాబట్టి ఎలాగో చనిపోబోతున్నాం కాబట్టి బ్రతికినంత కాలం ఇష్టం వచ్చినట్లు సుఖాన్ని అనుభవిద్దాం నీతి న్యాయమా అనేది పక్కన పెట్టేద్దాం బ్రతికినంత కాలం ఇష్టం వచ్చినట్లు సుఖపడదాం అనుకునే రకం వ్యక్తులు సో ఈ విధమైన ఒక ఆలోచన తీరుతో వారు లోకానికి అర్థం కనుక్కునే ప్రయత్నం చేశారు చివరిగా మనం విశ్వసిస్తున్న బైబిల్ గ్రంథం చూపిస్తున్న విశ్వాసం క్రైస్తవ్యం అని దానికి మనం పేరు పెట్టుకున్నాం క్రీస్తు సో ఇన్ని విధాలుగా నేను ఇంతకుముందు వేసిన ప్రశ్న ఏంటి ఏ విధంగా మానవ జాతి తమ ముందున్న వాస్తవానికి అంటే మరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా ఈ లోకానికి అర్థం కనుక్కునే ప్రయత్నం చేసింది అనే ప్రశ్నకి జవాబుగా నేను ఇవన్నీ మీకు చూపించడం జరుగుతుంది జాగ్రత్తగా వినాలి సో ఇన్ని విధాలుగా లోకానికి అర్థం కనుక్కోవడానికి మనం ప్రయత్నం చేసాం మానవ జాతి ప్రయత్నం చేసింది తర్వాతి ప్రశ్న ఈ లోకానికి అర్థమునిచ్చే ఈ హిందూయిజం కానీ లేకపోతే ఇస్లాం కానీ ఇవన్నీ ఉన్నాయి కదా వీటిని ఏమంటారంటే దీనికి ఒక పదం ఉంది దయచేసి ఈ పదాన్ని మీరు ఆల్రెడీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు ఏదేమైనప్పటికీ ఇప్పుడు నేను పంచుకుంటాను కాబట్టి ఈ పదం కొంచెం మీరు దయచేసి దృష్టిలో పెట్టుకోవాలని నేను మిమ్మల్ని విజ్ఞాపన చేస్తున్నాను వీటన్నిటిని కూడా ఇప్పటి వరకు మనం 7-8 అవి మాత్రమే కాదు వాటికి మించి ఇంకా చాలా ఉన్నాయి హిందూయిజం ఇప్పుడు నేను చూపించిన 7-8 కాకుండా వీటిని మనం ఏమంటామంటే ఇంగ్లీష్లో వరల్డ్ వ్యూస్ అంటాం అంటే ఒక ప్రాపంచిక దృక్పథం తెలుగులో ఒకవేళ తెలుగులో మీకు కష్టంగా ఉంటే ఇంగ్లీష్లో వరల్డ్ వ్యూస్ దీని అర్థం ఏంటంటే ప్రపంచాన్ని ఏ దృష్టికోణంతో మనం చూస్తున్నాము హిందూ మతం యొక్క దృష్టికోణం నుంచి ప్రపంచాన్ని చూస్తున్నామా ఇస్లాం మతం యొక్క దృష్టికోణంలోంచి ప్రపంచాన్ని చూస్తున్నామా లేకపోతే ఇంకో ఆలోచన విధానం యొక్క దృష్టికోణం నుంచి మనం ప్రపంచాన్ని చూస్తున్నామా లేకపోతే యేసు ప్రభు నమ్ముకున్న వారు నమ్మే పరిశుద్ధ గ్రంథం యొక్క దృష్టికోణంలో నుంచి మనం ఈ లోకాన్ని చూసి అర్థం చేసుకుంటున్నామా ఇది వరల్డ్ వ్యూ అంటాం ఇది చాలా ముఖ్యమైన విషయం నేను మీకు చెప్పడం జరుగుతుంది దీన్ని మీరు ఇంతకుముందు ఎప్పుడు వినని వాళ్ళు దయచేసి స్పష్టంగా అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను ఏ దృష్టికోణంలోంచి మనం ఈ లోకాన్ని చూసి ఈ లోకాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము అనేది చాలా ముఖ్యం దీనిని బట్టే నీ జీవితంలో నీకుండే తలంపులు ఉంటాయి నువ్వు ఇతరులతో నీ జీవితం అంతా మన జీవితం అంతా కూడా మనకి ఎటువంటి దృష్టికోణం ఉంది అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది మన వరల్డ్ వ్యూ సరిగ్గా లేకపోతే మన ప్రాపంచిక దృక్పథం మనం ఈ లోకాన్ని చూసే తీరు సరిగ్గా లేకపోతే మన బ్రతుకులు కూడా సరిగ్గా ఉండవు కాబట్టి మనం ఏ వరల్డ్ వ్యూ కలిగి ఉన్నాం వాట్ కైండ్ ఆఫ్ వరల్డ్ వ్యూ డు వి హ్యావ్ ఎటువంటి దృక్పథంతో ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం అనేది చాలా ముఖ్యమైన విషయం తర్వాత ప్రశ్నలోకి మనం వెళ్దాం ఇప్పుడు కేవలం క్రైస్తవ్యంలోనికి మనం వద్దాం నూతన జన్మ అనుభవము అని మనం అంటాం రక్షణ పొందుకోవడం అన్నా
నూతన జన్మ అనుభవం అన్నా లేకపోతే తిరిగి జన్మించిన అనుభవం అన్నా మారు మనసు అన్నా ఇవన్నీ ఒకటే. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఏంటంటే నూతన జన్మ అనుభవం అంటే రక్షణ పొందుకున్న సమయంలో అది మనకి ఏం చేస్తుంది, రక్షణ అనేది మనకి ఏం చేస్తుంది అనేది ప్రశ్న. దానికి సమాధానం చూసుకుందాం. ఇంతకు ముందే మనం వరల్డ్ వ్యూ అనుకున్నాం కదా, ఒక దృష్టికోణం. నూతన జన్మ అనుభవం అనేది మనకి ఒక ఈ లోకాన్ని చూసే ఒక నూతనమైన దృష్టికోణాన్ని దయచేస్తుంది. నేను మరలా దీన్ని చెప్పాలనుకుంటున్నాను. నూతన జన్మ అనుభవం మనకి ఒక నూతన దృష్టికోణాన్ని ఇస్తుంది. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. మనం సాధారణంగా మాట్లాడుకుంటాం, నేను రక్షణ పొందుకున్నప్పుడు మీకు ఏం జరిగిందంటే, మనకి సాధారణంగా వచ్చే సమాధానం ఏంటంటే, రక్షణ పొందుకున్నప్పుడు నాకు పాప క్షమాపణ కలిగింది, నాకు చాలా చెప్పనశక్యం కానటువంటి ఒక మనశ్శాంతి దొరికింది, ఒక సంతోషం దొరికింది, నా జీవితంలో సమాధానం వచ్చింది. ఇవన్నీ కూడా తప్పు కాదు, ఇవన్నీ కూడా సరైన సమాధానాలు. కానీ సాధారణంగా మనం చెప్పనటువంటి సమాధానం ఏంటంటే, నూతన జన్మ అనుభవం జరిగినప్పుడు మనకి ఒక నూతన దృష్టికోణం దేవుని దగ్గర నుంచి ఇవ్వబడుతుంది. ఇది కూడా కీలకమే. ఇది మనందరం అనుభవించిన సత్యమే, కానీ ఎప్పుడు మనం వెర్బలైజ్ చేయలేదు దీన్ని, ఎప్పుడు మనం చెప్పలేదు. ఉదాహరణకి మనం ఏమనుకుందామంటే, ఇప్పుడు సిలువపై వేలాడిన నేరస్తుల్లో రెండవ నేరస్తుడు రక్షణ పొందుకున్నాడు అని మనం చెప్తాం. నిజమే. ఈ లోకంలో ఏముంది, లోకరాజ్యాలు, వాటి మహిమ, ఐహిక విచారం, ధనమోసం, శరీరాశ, నేత్రాశ, జీవపటంబం, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిలో బ్రతికిన వ్యక్తే ఆ సిలువుపై వేలాడుతున్న ఇద్దరు, యేసు ప్రభుతో సిలువుపై వేలాడుతున్న ఇద్దరు నేరస్తులు కూడా. అయితే మొదటి నేరస్తుడు వాటిలోంచి బయటికి రాలేకపోయాడు ఆ చివరి క్షణాల్లో. రెండవ నేరస్తునికి జరిగిన అద్భుతం ఏంటంటే, అతను కూడా ఈ లోక రాజ్యాల్ని, వాటి మహిమని వెతికాడు, అందులోని ఐహిక విచారాలలో అతను పాలు పంచుకున్నాడు, అందులోని ధనమోసంలో అతను మునిగి తేలిపోయి ఉంటాడు, అందులోని శరీరాశ, నేత్రాశ, జీవపు డంబరములలో అతను కాలం గడిపి ఉంటాడు. కానీ అద్భుత రీతిలో అతని విషయంలో జరిగిన అద్భుతం ఏంటంటే, ఈ లోకాన్ని కమ్ముకున్న ఆ పొగమంచు, దేనిని పొగమంచు అంటున్నామంటే, ఆ ఐహిక విచారాన్ని, ఆ ధనమోసాన్ని, ఆ లోకాశ, శరీరాశ నేత్రాశ జీవపు డంబం అనే పొగమంచులు కమ్ముకున్న కారణాన్ని బట్టి మనం ఆ పొగమంచునే చూడగలుగుతాం. కానీ ఆ పొగమంచుకి అవతల ఏముందనేది మానవ మాత్రులు చూడలేరు సహజ పరిస్థితుల్లో. ఆ పొగమంచు ఆవిరైపోతే, తొలగిపోతే తప్ప స్పష్టత రాదు. అలాగే సాదృశ్య రీతిలో అర్థం చేసుకుంటే, ఈ లోకాన్ని ధనమోసము, ఐహిక విచారం, శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం అనే పొగమంచు కమ్మి ఉంది. అందులోనే ఈ పొగమంచు, ఇటువంటి ఈ ఆత్మీయ పొగమంచు కమ్మి ఉన్న లోకంలో మనం జీవిస్తున్నాము. కాబట్టి రక్షణ పొందుకొని ఏ వ్యక్తి కూడా ఆ పొగమంచును దాటి వాస్తవం ఏంటనేది చూసే పరిస్థితుల్లో ఎవరు లేరు. వాక్యం చెప్తుంది కదా, ఈ యుగ సంబంధమైన దేవత గ్రుడ్డితనం కలుగ చేస్తుంది. అయితే లూకా సువార్త 23:39-43 వచనాల్లో ఆ రెండవ నేరస్తునికి జరిగిన అద్భుతం ఏంటంటే, అతనేమంటాడు, ఉన్నట్టుండి అకస్మాత్తుగా, అక్కడ యేసుప్రభు అతని సువార్త ప్రకటించినట్లు లేదు, ఏమి లేదు, కేవలం గమనించి అతని పట్ల దేవుని కనికరం ఉండబట్టి, దేవుని ఏర్పాటు ఉండబట్టి ఒక అద్భుతం జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుందంటే, అతని ఆ మరణించే ఆ ఆఖరి క్షణాలలో ఇంకొంచెం సేపట్లో ప్రాణం పోతుందనగా
దేవుడు అతనికి ఒక నూతన దృష్టికోణాన్ని దయచేశాడు. ఒక కొత్త గాడ్ గేవ్ హిమ్ ఎ న్యూ వరల్డ్ వ్యూ, ఎ న్యూ పర్స్పెక్టివ్, సో దట్ హీ విల్ బి ఏబుల్ టు సీ బియాండ్ ద ఫాగ్ దట్ ఈస్ కవరింగ్ దిస్ వరల్డ్. ఈ లోకాన్ని కమ్మి ఉన్న పొగమంచుకి అవతలేముందో చూసే కృపని, ఆ దృష్టిని దేవుడు, ఆ దైవిక దృష్టిని, ఆ రెండవ నేరస్తునికి దేవుడు దయచేసిన కారణాన్ని బట్టి అతను ఒక అద్భుతమైన మాట అంటాడు. ఏమంటాడు? యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దీని అర్థం ఏంటంటే, అతను ఈ శరీరాస నేత్రాస జీవడంబం అనే పొగ మంచుకి అవతల ఇంకో లోకం ఉంది, అదే వాస్తవమైన లోకము. ఇంతకాలము నేను జీవించినది ఒక పొగ మంచులో జీవించాను, ఇదే వాస్తవం అనుకున్నాను, కానీ ఈ పొగ మంచు నా జీవితంలో తీసివేయబడింది. దానికి అవతల నేను చూడగలుగుతున్నాను, ఇప్పుడు వాస్తవమైన లోకాన్ని నేను చూడగలుగుతున్నాను. ఇప్పటి వరకు నేను చూసిన లోకము వాస్తవమైనది కాదు, దీనికి అవతల ఇంకో లోకం ఉంది, అది ఆ దేవుని రాజ్యం. ఆ రాజ్యముతో నీ వచ్చినప్పుడు ప్రభువా నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో. అంటే నూతన జన్మ అనుభవాన్ని నేను మీకు వివరిస్తున్నాను. అవును, నూతన జన్మ అనుభవంలో పాపక్షమాపణ, మారు మనస్సు, పశ్చాత్తాపం, కన్నీరు, ఇవన్నీ అవసరం, ఎసెన్షియల్. కానీ వీటితో పాటు మనం సాధారణంగా నిర్లక్ష్యం చేసే విషయం ఏంటంటే, నూతన జన్మ అనుభవం పొందుకున్న వారికి నూతన దృష్టికోణం వస్తుంది. అంటే వారు బ్రతికినంత కాలం అది వరకు వారు లోకాన్ని చూచిన తీరు ఒకటైతే, నూతన జన్మ అనుభవం పొందుకున్న తర్వాత వారు లోకాన్ని చూసే తీరు వేరే, నూతన దృష్టికోణం వారికి కలుగుతుంది. అదే పరిశుద్ధ గ్రంథం అనుగ్రహించే దృష్టికోణం. కాబట్టి ఈ విషయాన్ని మనం మర్చిపోకుండా మన మనసులో పెట్టుకోవాలి. ఈ విషయం కూడా నూతన జన్మ అనుభవం మనకి ఏం కలుగజేస్తుందంటే, లోకం యొక్క వాస్తవ మరియు స్పష్టమైన మరియు బిగ్ పిక్చర్ని మనకి కలుగజేస్తుంది. ఈ లోకం యొక్క వాస్తవ స్థితిని గ్రహించేటట్లు నూతన జన్మ అనుభవం మనకి చేస్తుంది అనేది ఆ రెండవ నేరస్తుని యొక్క చివరి క్షణాల నుండి మనం తెలుసుకునే ఒక ముఖ్యమైన పాఠం. తరువాత ప్రశ్న, మనం ఈ లోకం యొక్క వాస్తవ కథను, అంటే ట్రూ స్టోరీ, నిజమైన లోకాన్ని, ఆ పొగమంచుతో కమ్మి ఉన్న లోకాన్ని కాకుండా నిజమైన వాస్తవ కథను ఎప్పుడు గ్రహిస్తే మనకి మంచిది? ఎప్పుడు గ్రహించాలండి? మరీ సైలెంట్ అయిపోయింది. అందరూ వింటున్నారా, పడుకున్నారా, లేకపోతే నిద్రలోకి వెళ్ళిపోయారు, నాకు తెలియట్లేదు. లోతులోకి వెళ్ళిపోయాం. లోతుల్లోకి వెళ్ళిపోయి నిద్ర రాలేదు కదా, ఆలోచనలో వెళ్ళిపోయింది. సో దీనికి సమాధానం చెప్పండి, కొంచెం కొంచెం యాక్టివ్ అవుదాం. బ్రతికున్నప్పుడే తెలుసుకోవాలి. బ్రతికున్నప్పుడే తెలుసుకోవాలి కదండి. చూద్దాం, నూతన జన్మ అనుభవం పొంది ఎప్పుడు ఇది వాస్తవలో వాస్తవ దృశ్యాన్ని మనం రక్షణ పొందుకున్నా పొందుకోకపోయినా గ్రహించే రోజు ఒక రోజు వస్తుంది. ప్రతి ఒక్కరికి వస్తుంది. లోకంలోని ప్రతి మానవ జాతిలో పుట్టిన ప్రతి వ్యక్తికి ఆ నూతన దృష్టికోణం వస్తుంది. కానీ అది వచ్చే సమయం ఎప్పుడు అనేది మనకు ముఖ్యం. ఎందుకంటే చనిపోయిన తర్వాత అది వస్తే లాభం లేదు, చనిపోక ముందే రావాలి. నీవు నూతన జన్మ అనుభవం పొందుకున్నప్పుడు నీకు ఆ దృష్టికోణం వచ్చిందా? లేకపోతే ఈ రెండవ నేరస్తులాగా చనిపోయే ఆఖరి క్షణాల్లో నీకు అది అనుగ్రహించబడిందా? లేకపోతే మరణించిన తరువాత? చాలా ముఖ్యం.
నాకు తెలిసి ఇక్కడ ఎవరు కూడా రక్షణ పొందని వారు ఉన్నారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ ఇన్ కేస్ బై మిస్టేక్ పొరపాటున ఎవరన్నా ఉంటే ఇంకా రక్షణ మీలో ఎవరన్నా పొందుకోకపోతే ఈ ప్రశ్నలు ఈరోజు మిమ్మల్ని వెంటాడాలని నేను దేవుని ప్రార్థిస్తున్నా. ఆ దృష్టికోణం మనకు లేకపోతే ఈ పొగమంచులోనే మనం ఉన్నట్లయితే అందులోంచి బయటపడాలి. వాస్తవ లోకం ఏంటి, ఈ లోకం యొక్క వాస్తవ కథ ఏంటి అనేది మనం గ్రహించే పరిస్థితి మనకి రావాలని మనందరం, మనకే కాదు మన బంధుమిత్రులకి ప్రియులకి ప్రతి ఒక్కరికి ఇది కలగాలి. ఎందుకంటే ఈ లోకాన్ని కమ్మి ఉన్న పొగమంచే ఇదే ఉన్న వాస్తవం అనే భ్రమలో లోకం జీవిస్తుంది. ఆ భ్రమలన్నీ తొలగిపోయి ఆ పొగమంచు అవతల ఏముంది చూడగలిగే కనుదృష్టి నాకు దయచేయి ప్రభా. దయచేసినందుకు వందనాలు ప్రభా. అందరికీ దయచేయని మనం ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం. సో తర్వాత ప్రశ్న, పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ దేని గురించినది, ఇందులో ఏముంది? చాలా విధ అంటే ఇది దిస్ ఇస్ ఎ వెరీ వెరీ బ్రాడ్ క్వశ్చన్, ఎనీ ఆన్సర్ కెన్ బి గివెన్, బట్ ఇన్ ద లైట్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్ సో ఫార్ దీనికి అనేక ప్రశ్నలు, ఈ ప్రశ్నకి అనేక సమాధానాలు చెప్పచ్చు. కానీ ఇప్పటివరకు మనకు మనం చర్చించుకున్న దాని దృష్టికోణంలో చూసుకున్నట్లయితే ఈ ప్రశ్నకి ఏం సమాధానం చెప్తాం? దేని గురించి, వాట్ ఈస్ ద బైబిల్ గాస్పెల్? గాస్పెల్ ఇంకా తర్వాత చెప్పాలండి. ఇట్ ఈస్ అబౌట్ గాడ్, గాడ్ హింసెల్ఫ్. అదే ఆ దేవుడి గురించినది. మిగిలిన వాళ్ళండి, తెలివైన సమాధానం. ఎవరు చెప్తున్నారో కూడా నాకు తెలియట్లేదండి, దయచేసి క్షమించాలి. ఎందుకంటే 28 మంది ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు డిసైన్, బట్ ప్లీజ్ డోంట్ మైండ్, ఫీల్ అవ్వద్దు. ఒకవేళ నేను గుర్తుపట్టలేకపోయినా పేర్లు ఎత్తలేకపోయినా దయచేసి నన్ను క్షమించాలి, ఎందుకంటే మీలో కొంతమంది నాకు తెలియదు కూడా. కానీ మనకి అందరికీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సబ్జెక్ట్ నేర్చుకుంటున్నామా అది అది మనం దృష్టిలో పెట్టుకున్నాం. సో చాలా చక్కటి సమాధానం. ఇంకా గాడ్స్ ప్రోగ్రెసివ్ రివలేషన్ ఫర్ ద రిడెంప్షన్ ఆఫ్ మ్యాన్కైండ్. అదే అది అవునండి, అవును, దేవుని యొక్క క్రమబద్ధమైన ప్రత్యక్షత. తర్వాత దేవుని ప్రేమ గురించి, దేవుని ప్రేమను కూర్చున్నది అవునండి. సరే చూద్దాం బైబుల్ దేని కూర్చున్నది కాదో చూద్దాం ఫస్ట్. కేవలం సిద్ధాంతాలు లేక సూత్రాలు ఇవ్వదు బైబుల్ గ్రంథం. బైబుల్ గ్రంథం ఎప్పుడు కూడా ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ డాక్ట్రిన్స్ ఆర్ ప్రిన్సిపల్స్. బైబుల్ కంటెన్స్ డాక్ట్రిన్స్, బైబుల్ కంటెన్స్ ప్రిన్సిపల్స్, we are not denying that, but what we are saying here is it is not just about doctrines or principles. Bible grant parishuddha granthamlo siddhantalu unnai, sutralu unnai, enno goppa goppa unnai, kani avi levu parishuddha granthamlo ani manam cheppatledu. Unnai, manam cheppedi entante adi kevalam siddhantalu leka sutralaki sambandhinchina grantham kaadu. Kontha mandi parishuddha granthanni aa vidhanga chustaru. బైబిల్ గ్రంథం అనగానే డాక్ట్రిన్స్ లోకి వెళ్ళిపోతారు, కానీ అది కాదు. తర్వాత చూద్దాం, అది ప్రాథమికంగా సిద్ధాంతముల యొక్క ఒక క్రమబద్ధమైన అమరిక కాదు. చాలా తెలుగులో వాడుకో ప్రస్తుతం వాడుకలో లేని పదాలుగా ఉన్నట్టుండొచ్చు. ఇంగ్లీష్లో అయితే మేబీ సిస్టమాటిక్ థియాలజీ అనే పదం మీరు విని ఉన్నట్లయితే నేను చెప్తుంది ఏంటంటే, బైబుల్ ఇస్ నాట్ ప్రైమరీలీ ఏ సిస్టమాటిక్ థియాలజీ బుక్. దేవుడు కేవలం సిద్ధాంతాలని మాత్రమే మనకి ఇవ్వదలుచుకొని ఉంటే చక్కటి ఒక సిస్టమాటిక్ థియాలజీ బుక్ ని రాపించి ఉండేవాడు. పరిశుద్ధ గ్రంథం రచించిన రచయితలతో దేవుడి గురించి ఇది ఇది నమ్మాలి, త్రిత్వం గురించి ఇది ఇది నమ్మాలి, మానవ జాతి గురించి ఇవన్నీ నమ్మాలి, 1, 2, 3, 4 పాయింట్ వైజ్ అలాగ రాయబడిందా అండి? సిస్టమాటిక్ థియాలజీ బుక్ లాగా బైబుల్ పరిశుద్ధ గ్రంథం రాయబడిందా? లేదు. మరి బైబుల్ గ్రంథం ఏంటి? బైబుల్ గ్రంథం ఏంటి? అది
ప్రాథమికంగా ఒక కథ లేకపోతే వృత్తాంతం ఇట్ ఈస్ ప్రైమరీలీ ఎ స్టోరీ బైబిల్ ఈస్ నాట్ ప్రైమరీలీ ఎ డాక్ట్రినల్ బుక్ బైబిల్ ఈస్ ప్రైమరీలీ ఎ స్టోరీ ప్లీజ్ టేక్ టైమ్ టు డైజెస్ట్ దిస్ థింగ్ ఇఫ్ యు ఎస్పెషలీ ఇఫ్ యు ఆర్ ఎ ఫ్యాన్ ఆఫ్ సిస్టమాటిక్ థియాలజీ దయచేసి నేను చెప్తున్న ఈ సూత్రాన్ని గ్రహించడానికి జీర్ణించుకోవడానికి సమయం తీసుకోండి ఒకవేళ మీరు సిస్టమాటిక్ థియాలజీ యొక్క ఫ్యాన్ అయితే మనం గ్రహించవలసింది ఏంటంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇది ఒక మహా వృత్తాంతం అయి ఉన్నది ఇట్ ఈస్ నాట్ ఎ సిస్టమాటిక్ థియాలజీ బుక్ ఇట్ ఈస్ ఎ స్టోరీ ఇట్ ఈస్ ఎ రియల్ లైఫ్ స్టోరీ ఇట్ ఈస్ ద మోస్ట్ రియలిస్టిక్ స్టోరీ యు విల్ ఎవర్ హ్యావ్ ఆల్ ది అదర్ స్టోరీస్ ఆర్ ఫాల్స్ ఈ ప్రపంచం నిర్మించే ప్రతి వృత్తాంతము అబద్ధమే బైబుల్ చెప్పే వృత్తాంతము నిజమైనది ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడే నడిపిస్తున్న ఒక మహా వృత్తాంతం ఉంది ఇది మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి బైబుల్ని మీరు దృష్టించే విధానంలో మార్పు రావాలి ముందు చాలా మంది కేవలం ఒక డాక్టరల్ బుక్గా అంటే ఒక సిద్ధాంతాలకు సంబంధించిన పుస్తకంగా బైబిల్ని చూస్తారు లేదండి బైబిల్ ప్రాథమికంగా ఒక జీవిత కథ అనేది మనం గ్రహించవలసి ఉంది లేదంటే దేవుడు కేవలం సూత్రాలు ఇచ్చి ముగించేవాడు ఒక కథతోటి మొదలు పెట్టాడు సృష్టి ఏ విధంగా సృష్టించబడింది మానవులు ఏ విధంగా సృష్టించబడ్డారు వారిని ఏ విధంగా ఆ ఏదైన వనంలో పెట్టడం జరిగింది ఏ కథ కథ రూపకంగా మొదలయ్యి కథతోటే అంతమవుతుంది బైబిల్ గ్రంథం మొత్తం ఒక కథ ఈ పర్స్పెక్టివ్ ముందు బైబిల్ పరిశుద్ధ గ్రంథం మీకు సరిగ్గా అర్థం కావాలంటే ముందు పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చూసే విధానం మారాలి డోంట్ ట్రీట్ ద బైబిల్ జస్ట్ యాజ్ ఎ బుక్ ఫ్రమ్ విచ్ వీ కెన్ డిరైవ్ సమ్ డాక్ట్రిన్స్ అండ్ ప్రిన్సిపల్స్ నో దట్ ఈస్ నాట్ ది ప్రైమరీ వే ఆఫ్ సీయింగ్ ద బైబుల్ ద ప్రైమరీ వే ఆఫ్ సీయింగ్ ద బైబుల్ ఈస్ టు ట్రీట్ ఇట్ యాజ్ ఎ నెరేటివ్ ఒక 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 కథ రూపంలో నీవు పరిశుద్ధ గ్రంథాలను చూసినప్పుడే బైబుల్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి నీకు పునాది పడుతుంది ఇలా చెప్పి నేను సిస్టమాటిక్ థియాలజీని ఏమాత్రం తక్కువ చేయట్లేదు నేను ముందు మీరు కొంచెం ఓపిక పట్టాలి బిబ్లికల్ థియాలజీకి సిస్టమాటిక్ థియాలజీకి మధ్య ఉన్న సంబంధం ఏంటనేది కూడా నేను మీకు చెప్తాను ఒకవేళ మీలో ఎవరైనా సిస్టమాటిక్ థియాలజీ చేసి ఉండకపోతే ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలకి మీ హార్ట్ బీట్ పెరగదు ఒకవేళ మీరు సిస్టమాటిక్ థియాలజీ చేస్తున్నట్లయితే మీరు సిస్టమాటిక్ థియాలజీని బాగా అభిమానిస్తున్నట్టయితే ఆటోమేటిక్ ఈ పాటికల్ల నా మాటలకి మీకు హార్ట్ బీట్ పెరిగి ఉండాలి ఏంటి ఇలా అని కానీ ఇదే సత్యం సో నాతో పాటు దయచేసి ఓపిక పట్టి ప్రయాణించండి ప్రతి ప్రశ్నకి నేను సమాధానం నేను చెప్తాను చూడండి ఇది అది అత్యంత ఘనమైన అత్యంత గొప్పదైన దైవిక వృత్తాంతం బైబిల్ ఏంటి ఇట్ ఈస్ ద గ్రాండెస్ట్ అండ్ గ్రేటెస్ట్ డివైన్ స్టోరీ ద ఓన్లీ స్టోరీ విచ్ ఈస్ రియల్ అబౌట్ దిస్ వరల్డ్ ఈ చరిత్రని వివరించమంటే హిందూ హైందవ మతం ఒక వృత్తాంతాన్ని ఇస్తుంది ఇస్లాం మతం ఒక వృత్తాంతాన్ని ఇస్తుంది ఆఖరికి దేవుణ్ణి దేవుడే లేడు అనుకునే నాస్తికులు కూడా ఒక కథని చెప్తారు ఈ సృష్టిని గురించి కథ చెప్తారు వాడు కానీ మనం రక్షణ పొందిన దేవుని నమ్ముకున్న యేసు ప్రభుని వెంబడిస్తున్న విశ్వాసులుగా మనం నమ్మేది ఏంటంటే బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన కథే దేవుని ద్వారా ప్రత్యక్షపరచబడిన కథే దేనిని గూర్చిన కథ సృష్టిని గూర్చిన కథ ఇది ఇదే నిజమైన కథ ఇదే ఉన్న కథ దీనికి మించి వేరే కథ లేదు ఇదే రియాలిటీ ఇదే వాస్తవం అత్యంత గొప్పదైన ఒక కథ ఇది
ఒక వృత్తాంతం అనేది మనం దయచేసి మనం గుర్తించాలి. బైబిల్ని ఒక స్టోరీగా చూడడం ప్రారంభించాలి. బిబ్లికల్ థియాలజీ అంటే ఏంటి అనేది నేనేం డెఫినేషన్ చెప్పట్లేదు, కానీ అది దేని గుర్చింది అనేది అటువైపు నెమ్మదిగా నేను మిమ్మల్ని తీసుకువెళ్తున్నా. మీరు నాతో పాటు ఓపికతో ప్రయాణిస్తే దప్పిగొనిన మీ ఆత్మలకి దాహం తీర్చే వాక్యం మీకు దొరుకుతుంది. ఖచ్చితంగా అది నేను మీకు చెప్పగలుగుతాను, ఎందుకంటే నేను అనుభవించి నేను దీని గురించి ఎక్సైట్ అయ్యి ఉన్నాను కాబట్టి నేను మీ ముందుకు వచ్చి దీని గురించి మాట్లాడుతున్నాను. లేకపోతే నేను నేను నమ్ముతున్నాను కాబట్టి, ఈ బైబిల్ యొక్క కథని నేను నమ్ముతున్నాను కాబట్టి, మనం నమ్ముతున్నాం కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. ఒక నూతనమైన దృష్టికోణాన్ని ఈ సబ్జెక్ట్ మీకు ఇస్తుంది. చూడండి, కేవలం సిద్ధాంతాలని అర్థం చేసుకునేట కూర్చున్నది కాదు. నాట్ జస్ట్ అబౌట్ అండర్స్టాండింగ్, డోంట్ యూజ్ ద బైబిల్ టు అండర్స్టాండ్ డాక్టర్స్. దట్ ఈస్ నాట్ ద ఓన్లీ యూజ్ అబౌట్ ద బైబిల్. బైబిల్ దేనికి ఉపయోగించాలి? అసలు ఈ ప్రపంచం యొక్క వాస్తవ కథ ఏంటి దాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగించాలి. సో బైబిల్ దేని గుర్చినది అంటే, బైబిల్ ఒక వృత్తాంతమును అర్థం చేసుకున్నట్టును కూర్చున్నది. ఇందాక ఎవరో బ్రదర్ అన్నారు డివైన్ పర్స్పెక్టివ్ సంథింగ్ అన్నారు, అది అది కరెక్ట్. సో దేవుని దృష్టికోణంలో నుండి, దైవిక దృష్టికోణంలో నుంచి ఈ ఉన్న సృష్టి మొత్తం యొక్క వాస్తవికతని అర్థం చేసుకోవడం కూర్చున్నది ఈ పరిశుద్ధ గ్రంథం. So that you understand the reality of the story. ee kada ee srushtini guchina ee kadani devuni nija devuni advitiya satya devuni drushtikonamlonchi chuche vidhanga mimmalni chesede parishuddha grantham idi manam gnapakam unchukovali. mareka vidhanamlo cheppalante bible పరిశుద్ధ గ్రంథం మనకేం చేస్తుందంటే ఆ కథలోనికి మనం ప్రవేశించేటట్లు చేస్తుంది. ఏ కథలో అయితే రక్షణ పొందకపోవడం వల్ల, ఏ కథలో అయితే మనం భాగంగా లేమో, దేవుడే నడిపిస్తున్న ఆ కథలో ప్రవేశించడానికి మనం సహాయం చేస్తుంది. ఇట్ ఈస్ అబౌట్ బైబిల్ ఈస్ అబౌట్ ఎంటరింగ్ ఇన్ టు దట్ డివైన్ స్టోరీ. నీవు రక్షణ పొందుకున్నప్పుడు నీకేం జరుగుతుంది? ఇందాక చెప్పిన విధంగా పశ్చాత్తాపం కలుగుతుంది, పాప క్షమాపణ జరుగుతుంది. ఇవన్నీ సాధారణంగా చెప్పేవి, ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. వాటితో పాటు నేనేం చెప్పాను, మనకు ఒక నూతనమైన దృష్టికోణం కలుగుతుంది రక్షణ పొందినప్పుడు. రెండోది, మనం దేవుడు నడిపిస్తున్న ఆ కథలోనికి, నిజ జీవిత కథ, దేవుని కథలో మనం భాగం అవుతున్నాం. నీకు రక్షణ కలుగుతుందంటే, నువ్వు రక్షణ పొందుకున్నావు అంటే దాని అర్థం ఏంటి? యుఆర్ ఎంటరింగ్ ఇన్ టు దట్ గ్రేటెస్ట్ అండ్ గ్రాండెస్ట్ అండ్ ద మోస్ట్ రియలిస్టిక్ స్టోరీ. దేవుని కథలో భాగం అవుతున్నాం, రక్షణ పొందుకుంటున్నామంటే దాని అర్థం ఏంటి? ఏదో కొన్ని సూత్రాలు నేర్చుకుంటున్నామని కాదు, ఒక కథలో దేవుడు నడిపిస్తున్న నిజ జీవిత కథలో, దేవుని యొక్క కథలో భాగం అవుతున్నాం. ఆ దృష్టికోణంలోంచి బైబిల్ని అర్థం చేసుకోండి, మీరు పొందిన రక్షణను కూడా మీరు అర్థం చేసుకోండి. తర్వాత ఆ వృత్తాంతంలో ప్రవేశించడమే కాదు, అందులో ప్రవేశించి అందులో మనం జీవిస్తాం. వి నాట్ ఓన్లీ బిక్ ఎంటర్ ఇన్ టు దట్ స్టోరీ, బట్ వి ఆల్సో లివ్ ఇన్ దట్ స్టోరీ. బైబిల్ ఈజ్ అబౌట్ It is all about living within or inside the story of God. Bible enables you to continue to live in the story of God, in the progressing story of God. Devude nadipistunna aa maha vruttantamloki praveshinchadam maatrame kaakunda andulo jeevinchadanni konsaaginchetatlu parishuddha grantham manaku sahayam chestundi. మనం సిస్టమేటిక్ థియాలజీ నేర్చుకున్నా, ఏం నేర్చుకున్నా, చివరికి మన అంతిమ గమ్యం ఏంటి? వాట్ ఈస్ అవర్ గోల్? టు లివ్ ఇన్ ద స్టోరీ ఆఫ్ గాడ్. వీ షుడ్ రియలైజ్ దట్ ఇట్ ఈస్ ఎ స్టోరీ.
ఆ వృత్తాంతముతో సంబంధములోనికి వచ్చి అందులోనికి ప్రవేశించుటకు బైబిల్ మనకి ఒక వృత్తాంతాన్ని అందిస్తుంది. వాట్ ఈస్ బైబిల్ ఆఫరింగ్ అస్? వాట్ ఈస్ ద బైబిల్ ఆఫరింగ్ అస్? బైబిల్ మనకి అందిస్తున్న విషయం ఏంటి? ఇట్ ఈస్ నాట్ జస్ట్, ప్లీజ్ రిమెంబర్ దిస్, ప్లీజ్ డైజెస్ట్ దిస్, దయచేసి దీన్ని గ్రహించండి. బైబిల్ మనకి ఏమిస్తుంది? ఒక వృత్తాంతాన్ని ఇస్తుంది, ఒక వృత్తాంతాన్ని ఇస్తుంది. టు సే ఇట్ ఇన్ ఇంగ్లీష్, బైబిల్ ఆఫర్స్ అస్ ఎ నెరేటివ్ ఇన్ విచ్ వి కెన్ లివ్, విత్ విచ్ వి కెన్ బి కనెక్టెడ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ సిస్టమాటిక్ థియాలజీ. కేవలం ఒక సిద్ధాంతాలను గుర్చినది కాదు బైబిల్. బైబిల్ నీకు ఒక వృత్తాంతాన్ని ఇస్తుంది, అందులోకి నీవు ప్రవేశించి అందులో నిన్ను జీవించేటట్టు చేస్తుంది. ఆ విధంగా బైబిల్ని అర్థం చేసుకో దయచేసి. ఒక నూతన జీవితం. ఇంకో విధానంలో చెప్పాలంటే, ఈ నశించిపోతున్న లోకాన్ని కమ్మెయ్యున్న పొగమంచులో నుండి, ఇందాక అనుకున్నాం కదా పొగమంచు అని, ఏంటా పొగమంచు? శరీరాస, నేత్రాస, జీవపుడంబం వగైరా వగైరా. ఆ కమ్ముకున్న పొగమంచులో నుండి అవతలకి చూసి, వాటిని దాటుకొని అవతలకి చూసే దృష్టిని పరిశుద్ధ గ్రంథం మనకు కలిగి చేస్తుంది. ఎందుకంటే ఒక్కసారి ఆ లోకాన్ని కమ్ముకున్న పొగమంచు అవతలికి మనం చూసినట్లయితే లోకం యొక్క వాస్తవికత, నిజ లోకాన్ని మనం చూస్తాం. మనం ఇప్పుడు ఉన్న లోకం, మనల్ని కమ్మిన పొగమంచు మనల్ని ఒక భ్రమలో పడేసింది. నువ్వు రక్షణ పొందుకున్నప్పుడు నీకేం జరగబోతుంది? ఆ పొగమంచు ద్వారా, ఆ పొగమంచులో నుండి, ఆ పొగమంచు అవతల ఉన్న వాస్తవ లోకం ఏంటో నీకు చూపించే గ్రంథమే పరిశుద్ధ గ్రంథం. మన కళ్ళకి కమ్మిన పొరలు తీసివేసే గ్రంథం, నీకు నూతనమైన ఆత్మీయ దృష్టిని కలగజేసే గ్రంథం, వాస్తవమైన కథని నీకు చూపించే గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఆ విధంగా పరిశుద్ధ గ్రంథాన్ని దయచేసి మనం అర్థం చేసుకుందాం. తన జీవితం యొక్క ఆఖరి క్షణాల్లో సిలువపై రక్షింపబడిన ఆ రెండవ నేరస్తుని కలిగిన అనుభవం ఇదే. సిలువపైన ఆ రెండవ నేరస్తునికి ఏం జరిగింది? ఇదే. ఈ ఉన్న లోకమే అంతా కాదు, దిస్ ఇస్ నాట్ ఆల్ దట్ వీ హ్యావ్, దిస్ ఫాగ్ ఈస్ నాట్ రియల్, దెర్ ఈస్ సంథింగ్ బియాండ్ దిస్ ఫాగ్. ఈ పొగమంచుకు అవతల ఏదో ఉంది, ఏదో దేవుని రాజ్యం ఉంది. ఆ దేవుని రాజ్యంలో రారాజు ఈయనే. ఆ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. ఏం జరిగింది అక్కడ? అతను ఒక నూతన వృత్తాంతంలోకి ప్రవేశించాడు. ఒక సూత్రం అర్థం చేసుకున్నట్టు అక్కడ లేదు. ఏముంది అక్కడ? తన జీవితం దేవుని యొక్క వృత్తాంతంలో కలిసిపోయింది. అంత ధన్యత అతనికి ఆ రెండవ నేరస్తునికి కలిగింది. అదే మనందరికీ కూడా జరిగింది, కాకపోతే దాన్ని మనం వెర్బలైజ్ చేయలేకపోతున్నాం మనం. ఎందుకంటే మనం ఇటువంటి విషయాలు సాధారణంగా వినం. పాపక్షమాపణ, రక్షణ, కొన్ని సిద్ధాంతాల వరకే వింటాం. కానీ మనం ఒక మనం ఈ విధంగా ఒక నూతనమైన ఒక వృత్తాంతంలోకి ప్రవేశిస్తున్నాము అనేది సాధారణంగా ఎవరు చెప్పరు. అటువంటి ఒక దృష్టికోణం మనం దయచేసి మనం తెచ్చుకుందాం మన జీవితంలో. కాబట్టి ఈ సబ్జెక్ట్ దేని గురించింది? మనం నేర్చు ఏ పేరన్నా ఇద్దాం దానికి, బిబ్లికల్ థియాలజీ అని పేరు పెట్టుకుందాం అంతే. సబ్జెక్ట్ పేరు అనేది ముఖ్యం కాదు, మనం ఏం నేర్చుకోబోతున్నాం అనేది ముఖ్యం. ఈ ఈ తరగతులు మనం ఇంకో తెలియదు, మేబీ ఒక ఇంకొక వారానికి ఒకసారి చొప్పున, ప్రతి వారం ఒక గంట చొప్పున, మేబీ ఒక 30 అవర్స్ వేసుకున్నా, ఒక 6 మంత్స్ అన్నా మినిమం ఇది ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మీరు అంత ఓపికతో నాతో ప్రయాణించగలిగితే,
there will be fruit for your patience and for your desire and concentration. Bible ni meeru chadive vidhanam drushtinche vidhanam maaripothundi. నాతో పాటు మీరు ఈ ఆరు నెలలు మీరు ప్రయాణించగలిగితే ఇంతవరకు మీరు సిస్టమేటిక్ థియాలజీ చూసుంటారు, మీరు బిబ్లికల్ థియాలజీ చూడబోతున్నారు. దేని గురించి బిబ్లికల్ థియాలజీ? పదాలు కొంచెం కఠినంగా ఉండొచ్చు, ఇదేమి అకాడమిక్ ఎక్సర్సైజ్ కాదు. మనందరం మెచ్యూర్ క్యాండిడేట్స్, మీ చిన్నపిల్లలం కాదు. దయచేసి ఏంటి ఇంత కఠినమైన పదాలు అనుకోకండి, కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాట్ ఈస్ బిబ్లికల్ థియాలజీ? వాట్ ఈస్ బిబ్లికల్ థియాలజీ అబౌట్? దేని గురించిన బిబ్లికల్ థియాలజీ? ఇట్ ఈస్ అబౌట్ అండర్స్టాండింగ్ ద హోల్ స్టోరీ ఆఫ్ ద బైబుల్. వెరీ సింపుల్, ఈవెన్ ఎ సండే స్కూల్ స్టూడెంట్ కెన్ అండర్స్టాండ్ దిస్ డెఫినేషన్. దేని గురించినది సబ్జెక్ట్ అంటే బైబుల్ యొక్క సంపూర్ణ కథని అర్థం చేసుకోవడం గురించినదే బిబ్లికల్ థియాలజీ. నాకంతా తెలుసండి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పూర్తి స్టోరీ మీద ఫుల్ గ్రిప్ ఉంది అనే ఫీలింగ్ ఇప్పుడు మనకు వస్తుంది. నాకు కూడా ఒకప్పుడు వచ్చింది, అది కూడా భ్రమే. అది కూడా భ్రమే. దేవుని వాక్యం తరగని నిధి వంటిది, తవ్వే కొద్దీ దాని లోతులు బయట పడుతూనే ఉంటారు. జీవితాంతం పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించిన మన జీవిత కాలం సరిపోదు. ఒకవైపు బైబిల్ని అర్థం చేసుకోవడం చాలా సులభం, చిన్న పిల్లలు కూడా వాక్యం చదివి అర్థం చేసుకొని పశ్చాత్తాపడి పరిశుద్ధాత్మ చేత సంధింపబడిన వారి రక్షణ పొందుకునేంత సులభమైనది పరిశుద్ధ గ్రంథం. కానీ అది నాణానికి ఒకవైపు మాత్రమే. నాణానికి రెండో వైపు ప్రపంచంలో అత్యంత మేధావులు సైతం తన జీవిత కాలమంతా గడిపినా కూడా, అర్థం చేసుకున్నా కూడా, ఇంకా అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా మిగిలిపోయే అంత లోతైనది పరిశుద్ధ గ్రంథం. కాబట్టి మీకు బిబ్లికల్ థియాలజీ ఏంటి అంటే సమాధానం చాలా సులభంగా ఉండవచ్చు. ఇక్కడ ఏంటి, పరిశుద్ధ గ్రంథం యొక్క పూర్ణ వృత్తాంతమును సరి అయిన రీతిలో అర్థం చేసుకున్నట్టును కూర్చున్నదే ఈ బిబ్లికల్ థియాలజీ సబ్జెక్ట్. చాలా సులభం, అంటే వృత్తాంతం అంతటిని సరిగ్గా అర్థం చేసుకోవాలి, డెఫినేషన్ బాగుంది, కానీ లోతుల్లోకి వెళ్లే కొద్దీ మీరు దాని రుచి చూస్తారు, చూడాలని నేను ఆశిస్తున్నాను, నేను నమ్ముతున్నాను. నాతో పాటు మీరు ప్రయాణిస్తే పూర్ణ వృత్తాంతాన్ని అర్థం చేసుకోవడం గురించినదే కాదు, ఇట్ ఈస్ ఆల్సో, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ అండర్స్టాండింగ్ ద హోల్ స్టోరీ ఆఫ్ ద బైబుల్, బట్ ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ అండర్స్టాండింగ్ ద గ్రాడ్యువల్ డెవలప్మెంట్ ఆఫ్ ద బిబ్లికల్ స్టోరీ. మొదటి సెంటెన్స్ కి రెండవ సెంటెన్స్ కి తేడా ఉందండి. మొదటి వాక్యంలో ఏమన్నాను, ఇట్ ఈస్ అబౌట్ అండర్స్టాండింగ్ ద హోల్ స్టోరీ ఆఫ్ ద బైబుల్. బైబుల్ యొక్క సంపూర్ణ పరిపూర్ణ వృత్తాన్ని అంటే కథ మొత్తాన్ని అర్థం చేసుకోవడం గురించినదే బిబ్లికల్ థియాలజీ అన్న. రెండవ సెంటెన్స్ లో నేను చెప్తుందంటే ఆ పరిపూర్ణ వృత్తాంతం ఒక స్టోరీ అనే, ఏ కథని తీసుకున్నా, సినిమా తీసుకున్నా, మీరు ఏది తీసుకున్నా, దానిలో క్రమక్రమంగా అభివృద్ధి ఉంటుంది. ఆ కథలో గ్రాడ్యువల్ డెవలప్మెంట్ ఉంటుంది. ఏ విధంగా బైబుల్ యొక్క వృత్తాంతం ముందుకి సాగింది, ఒక కథ ఏం జరుగుతుంది, ముందుకి సాగుతుంది అంతం వరకు మెల్లమెల్ల నిదా స్టెప్ బై స్టెప్, అది ఆ కథ ఏంటి అనేది దాని మిస్టరీ మనకి, దాని యొక్క మర్మం మనకి క్రమక్రమంగానే ప్రత్యక్షపరచబడుతుంది. కానీ మొత్తం ఒకే స్టార్టింగ్లోనే, ఆది కాండ మొదటి అధ్యాయంలోనే మొత్తం లేదు. మొత్తం తెలుసుకోవాలంటే ఎక్కడి వరకు ఆగాలి, ప్రకటన 22 వరకు ఆగాలి. అంటే ఆది కాండం మొదటి అధ్యాయం మొదలుకొని ప్రకటన గ్రంథం 22 అధ్యాయం వరకు క్రమక్రమంగా అది కథ ప్రత్యక్షపరచబడడం జరిగింది. ఆ క్రమాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఈ సబ్జెక్ట్లో. ఏ విధంగా స్టోరీ డెవలప్ అయింది, ఏంటి కథ అనేది కూడా బిబ్లికల్ థియాలజీలో మనం నేర్చుకుంటాం.
మూడవ సమాధానం బిబ్లికల్ థియాలజీ ఏంటి అనే దానికి రెండు సమాధానాలు చెప్పాను. బిబ్లికల్ థియాలజీలో మనం నేర్చుకోబోయే మూడో విషయం ఏంటంటే ఈ బైబిల్ మొత్తం కూడా ఒక మహావృత్తాంతం అని చెప్పాను కదా, ఆ మహావృత్తాంతంలో అనేక చిన్న చిన్న వృత్తాంతాలు ఉన్నాయి. హోల్ బైబిల్ ఈజ్ ఎ సింగిల్ స్టోరీ, బట్ దట్ సింగిల్ స్టోరీ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ సెవెరల్ సిగ్నిఫికెంట్ స్మాలర్ స్టోరీస్. ఇంగ్లీష్లో చాలా ఈజీగా ఉందని చెప్పడం, తెలుగులో కొంచెం కష్టంగా ఉంది. మీరు అన్ని భాషల్లో మీరు అర్థం చేసుకోగలుగుతారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఈ సబ్జెక్ట్ని డెవలప్ చేసి రచించింది మన తెలుగు వాళ్ళు కాదు, ఇంగ్లీష్ వాళ్ళు కాబట్టి దాన్ని నేను తెలుగులో మీరు చూస్తున్నట్ట నా అనువాదం నేను కాబట్టి కొంచెం కష్టంగా ఉంది, కానీ నేను మీ అందరికీ అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. తర్వాత అడుగుతాను మిమ్మల్ని. సో బైబిల్ మొత్తం ఒక కథ అనుకుంటే ఆ కథ మొత్తం లో చాలా చిన్న చిన్న కథలు ఉంటాయి. సృష్టిని గూర్చిన కథ ఒకటి, మానవులు పాపంలో పడిపోవడం గూర్చిన కథ ఒకటి, కయీను హేబెలు కథ ఒకటి, నోవహు కథ, యోబు కథ, మోషే కథ, అబ్రహాము కథ, ఇస్రాయేలీల కథ, సొలొమోను కథ, ఈ విధంగా చిన్న పౌలు యొక్క కథ, సంఘం యొక్క కథ, ఈ కథలన్నీ కలిపితే ఒక మహాకథ, ఒక మహావృత్తాంతమే. కాబట్టి బిబ్లికల్ థియాలజీ ఏంటంటే బైబిల్ యొక్క సంపూర్ణ కథ యొక్క దృష్టికోణంలో నుంచి బైబిల్లోని ప్రతి చిన్న కథని చూచే ఒక కెపాసిటీని, ఒక సామర్థ్యాన్ని బిబ్లికల్ థియాలజీ మనకు కలిగిస్తుంది. ఇట్ ఈస్ అబౌట్ అండర్స్టాండింగ్ ద స్మాలర్ స్టోరీస్ ఆఫ్ ద బైబుల్ ఇన్ లైట్ ఆఫ్ ద బిగ్గర్ స్టోరీ. బైబిల్ యొక్క మహావృత్తాంతం యొక్క వెలుగులో బైబిల్లోని ప్రతి చిన్న కథని చూడడం గూర్చినదే ఈ బిబ్లికల్ థియాలజీ యొక్క సబ్జెక్ట్. అలా చూడగలిగిన రోజు, అలాగా బైబిల్ యొక్క మహావృత్తాంతం నుంచి ప్రతి సండే స్కూల్ లెసన్ని చూడగలిగిన రోజు, సండే స్కూల్ నుంచి ఇప్పటిక వరకు మీరు నేర్చుకుంటున్న సత్యాలు కి మించి మీరు చూడనటువంటి సత్యాలు మీరు మీకు బాగా తెలిసిన కథలో మీరు చూడగలుగుతారు. అంత శక్తి దీనికి ఉంది. పూర్ణ కథని నేర్చుకోవాలి. ఆదికాండంలో ఆరంభమైన ఈ కథ, ఆదికాండం 3:15 ఏముందండి, ఎవరైనా చదువుతారా? దిస్ వర్స్ ఇస్ సో ఇంపార్టెంట్ ఫర్ అవర్ సబ్జెక్ట్. ఇంగ్లీష్ ఇస్ ఫైన్ లేదండి, తెలుగులోనే చదవాలి దయచేసి. తెలుగు నో ఇంగ్లీష్. చూడండి చాలండి, చాలు, ఒక్క 15 మాత్రం చాలు చాలు చాలు. సో ఇక్కడ ఏముంది, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదువు. ద స్టోరీ కిక్ స్టార్ట్స్. ఆదికాండం 1 కథ మొదలవుతుంది. కానీ ఒక క్రైసిస్, ఒక సమస్య సృష్టింపబడుతుంది. దేవుని యొక్క, దేవుడే ఆరంభించిన ఒక కథలో ఒక ట్రాజెడీ, ఒక బాధ, అంత సరిగ్గా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో ఏం జరిగింది, శత్రువు వచ్చి దేవుడు నడిపిస్తున్న కథని పాడు చేయడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు దేవుడు దానికి ప్రతిస్పందనగా ఏమంటాడు, నీకును ఓ సర్పమా, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదువు. రానున్న కాలంలో
దేవుడు నడిపించబోతున్న కథలో ఏమి జరగబోతుంది అనేది ఆదికాండం 3:15 ఉంది. అక్కడ ఆరంభమైన ఆ కాన్ఫ్లిక్ట్ ని ఆ సంఘర్షణ అక్కడ కథలో ఒక సంఘర్షణ ప్రవేశించింది. తెలుగులో పదాలు వెతుక్కోవాల్సి వస్తుందండి, నన్ను క్షమించండి, కొంచెం ఫ్లూయెన్సీ తక్కువైపోతే. ఎందుకంటే సాధారణంగా వాడుక భాషలో కూడా మనం సంఘర్షణ అనే పదాలు వాడడం మానేసాం కదా, కాబట్టి కొంచెం మధ్యలో బ్రేక్ తీసుకున్నా నాతోటి భరించండి. ఆ దేవుని కథలోనికి ప్రవేశించిన ఆ సంఘర్షణ తర్వాత ఏం జరగబోతుంది, ఈ కథ ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ఈ కథ ముందుకు కొనసాగబోతుంది అనే దానికి ఒక క్లూని దేవుడు ఆ 3:15 ఇవ్వడం జరుగుతుంది. ఆ అక్కడ ఆరంభమైన కథ యేసు క్రీస్తుని గూర్చిన సువార్త అనే గొప్ప కథగా అభివృద్ధి చెందుతుంది. దేర్ ఇస్ ఎ గ్రాడ్యువల్ డెవలప్మెంట్ ఇన్ ద స్టోరీ. ఆది కాండంలో మొదలైన కథ అది యేసు ప్రభుని గూర్చిన కథగా ఏ విధంగా రూపాంతరం చెందుతుంది, వాట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ ద ఓల్డ్ టెస్టమెంట్ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. పాత నిబంధనలో ఏం జరుగుతుంది, పాత నిబంధనలో జరుగుతున్న దానికి కొత్త నిబంధనలో యేసు ప్రభు వచ్చిన దానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి, ఈ కథకి ఆ కథకి ఉన్న సంబంధం ఏంటి, ఈ కథయే ఆ కథగా ఏ విధంగా రూపాంతరం చెందబోతుంది అది గ్రహించాలి, కనెక్షన్ గ్రహించాలి, అప్పుడే వాక్యం అర్థమవుతుంది. చాలా మంది పాత నిబంధన చెత్తబుట్టలో పడేసినట్టు పడేస్తారు. ఈ బిబ్లికల్ థియాలజీ మీరు నాతో ప్రయాణించినట్లయితే పాత నిబంధన ఎంత ప్రాముఖ్యమైనదో, పాత నిబంధనలో ఎంత సువార్త ఉందో మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి మనకి సమయం కూడా అయినట్టుంది. 8:30 కల్లా కంప్లీట్ చేసుకుంటే మంచిది, 8:30 వరకు వెళితే మంచిది కాదు. ఇంకా మనం నేర్చుకునే చాలా ఉంది. ఈ రోజుకి నేను ఇంతటితో నేను ముగిస్తున్నాను క్లాసు. కాబట్టి ఈ క్లాస్ ద్వారా ఈ పాటికి మీకు ఒక అవగాహన వచ్చిండి ఉండాలి, ఎందులోనికి ఎటువంటి దానిలోకి మనం ప్రవేశించబోతున్నాము అనేది మీ ఎక్స్పెక్టేషన్ మీకు కలిగి ఉండాలి. సో దయచేసి ఏమన్నా డిస్కస్ చేయాలన్నా ప్రశ్నలు ఉన్నా చాలా లోతైన డిస్కషన్స్ వాదోపవాదాలు చేసే సందర్భం ఇది కాదు. చాలా మంది ఉన్నాము, అస్తవ్యస్తం అయిపోతుంది. ఎవరికన్నా ఏమన్నా ఉంటే చిన్నగా చూసుకొని